స్వప్నేది? స్వప్న ఏది అని ఎంత అభిమానంగా అడిగింది వదిన. స్వప్న రాలేదా అన్న మౌన ప్రశ్నలో తను లేదన్న అసంతృప్తి. మూర్తి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు, కారణం కనుక్కోవాలి. కనుక్కోనక్కర్లేదు, స్వప్నే అయి ఉంటుంది. మను, అలా ఉన్నావే? ఏం జరిగింది నాన్న? ఎందుకు నీలో నువ్వే మదన పడుతున్నావు? అదేం లేదు డాడ్, సడన్గా వదినకి ఇలా అయిందే అని కొంచెం టెన్షన్. అంతే, జరిగిన సంఘటన అందరికీ డిస్టర్బెన్సే కదా మామ్. మేమున్నాము, అది కారణమై ఉండొచ్చు, కానీ అది మాత్రమే కారణం కాదు. అంతకుమించి నేను చికాకు పెట్టిందేదో ఉంది. అబద్ధం చెప్పి లాభం లేదు, వీళ్ళు తెలుసుకుంటారు, కనిపెట్టేసే ఉంటారు ఈపాటికి. స్వప్న, స్వప్న ఏమైనా ఉందా? ఇంకా కోపంగా ఉందా? లేదు డాడ్, అలాంటిదేం లేదు. తనంతా అప్పుడే వద్దులే మనం, అబద్ధాలు ఎక్కువసేపు వినాలనిపించదు. మను, నీ జీవితంలో సగం తనకిచ్చావు, అంతకు మించి ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు తనకు కొంత టైం ఇస్తే తనే వాస్తవాలు తెలుసుకుంటుంది, రియలైజ్ అవుతుంది. తనకు తాను అన్నీ గ్రహించగలిగినప్పుడు నీ తోడు విడిచిపెట్టదు, ఏం జరిగినా ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టదు. మీ మధ్య ప్రేముంది, ఆ ప్రేమ నిలబెట్టుకోవాలన్న తపన ఉంది, ఆ రెండు చాలు నీ ఓర్పు పెంచడానికి. ఏం ప్రేమో ఏమో, ప్రేమతో పాటు కావలసినంత పెంకితనమో ఉంది. దాంతోపాటు అమాయకత్వం కూడా ఉంది లేక, నేనది గమనించాను. నిజం చెప్పు మను, దాచుకో. నువ్వు హాస్పిటల్కి వచ్చే ముందు స్వప్న కోసం వాళ్ళింటికి వెళ్ళావా లేదా? ఇంకేం, నువ్వెందుకు ఇలా ఉన్నావో మొత్తం అర్థమైపోయింది. నువ్వు రమ్మనుంటావు, తనేదో అనుంటుంది, నీకది నచ్చలేదు, అంతేనా? అందుకేనా ఈ బాధ? మమ్మల్ని, మా తప్పుల్ని ప్రేమిస్తూ ఇంకా ఇంకా మాకోసమే ఆలోచిస్తారు మా మీరు. ఎప్పుడు మాకోసమే ఆలోచిస్తారు. చూడుమను, మాకు మీ తప్పులు తెలుసు, తొందరపాట్లు తెలుసు, అయినా మీకోసమే ఆలోచించాలనిపిస్తుంది. నిజానికి నాకు శ్వేత ఈ పరిస్థితిలో ఉన్నా స్వప్న నీతో రాకపోవడం చాలా కోపంగా ఉంది మను. కానీ మీ డాడ్ అన్నట్టు తన ప్రవర్తనకు తన కారణాలు తనకున్నాయి. తండ్రిని చెడ్డవాడు అంటే ఏ కూతురు తట్టుకోలేదు. నిజానిజాలు తెలుసుకునేందుకు స్వప్నకు టైం మనం ఇచ్చి తీరాల్సిందే, అది తప్పనిసరి. నువ్వెక్కువగా బాధపడకు.
ఏదో ఒకనాటికి సత్యం బయటపడితే తనకు తండ్రే కావచ్చు. కాని ఆ శ్యామలరావు ఒక దుర్మార్గుడు, మోసగాడు అన్నది స్వప్నకు తెలుస్తుంది. అప్పుడు స్వప్న బంధాల్ని కాదని ధర్మం కోసం నిలబడుతుంది. అది నీ సహచర్యంలో నేర్చుకుంటుంది. పరిస్థితులు చక్కబడతాయి. థ్యాంక్స్ మామ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఎందుకు నాన్న? చీర లతమ్మా, లాయర్ బాబు కమింగు. రుక్మి, వారితో ఎక్కువేం చెప్పొద్దు. ఎక్కువేం చెప్పను, ఉన్నదే చెప్తా. వచ్చేసారు, ఊరుకో. నమస్కారం లాయర్ బాబు. నమస్తే. శ్వేత అమ్మాయి గారు ఎలా ఉన్నారు బాబు? మేమంతా అదృష్టవంతులం, వదినకి ఒక ప్రమాదం లేదు. శ్వేత మేడంకి ప్రమాదం ఎప్పుడూ రాదు. తను చాలా మంచివారు. మంచివాళ్లకే మంచివాళ్లు నచ్చుతారు, దుర్మార్గులకు వాళ్లే పెద్ద శత్రువులు. బాగా చెప్పారు. మంచంటే పడకపోవటం వల్లే లోకం పాడైపోయింది లాయర్ బాబు. నేనొచ్చి మీ పని పాడు చేశానా? ఇంటికెళ్ళాను, ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్తూ ఇలా వచ్చాను. అబ్బే, అదేం లేదు సార్. మీరు రావడం మాకేం ఇబ్బంది లేదు. నిజంగానా? మాట వరుసక? మాట వరుస కాదు లాయర్ బాబు, నిజంగానే. మీరొస్తే ఇబ్బంది అనుకుంటే మా కళ్ళు పోతాయి. మాకెంత సహాయం చేశారంటే ఎంతంటే. ఆపండి ఆపండి, ఎంత ఎంత అని ఎక్కువ చెప్పేయద్దు. ఇంకా ఏమీ చేయలేదు, చెయ్యాలి. వదిన డిశ్చార్జ్ కాగానే ఆ ఎస్ఐని కాంటాక్ట్ చేస్తాను. వ్రతం రోజు రాత్రి మిమ్మల్ని అటాక్ చేసిన వాళ్ళు కస్టడీలోనే ఉన్నారు కదా, వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తాను, వదిలిపెట్టను. ఆ ఎస్ఐ సహాయం చేస్తాడా లాయర్ బాబు? చచ్చినట్టు. అన్నయ్య దగ్గర నుంచి అతనికి వార్నింగ్ వెళ్ళింది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసి తీరాల్సిందే. మీకిక ఏ సమస్య ఉండదు. మీకు జరగాల్సిన న్యాయం 100కి 100 పాలు జరిగి తీరుతుంది. థ్యాంక్స్ లాయర్ బాబు. ఇంకో ముఖ్యమైన విషయం, షాపు అమ్మేస్తున్నా. ఎందుకు? ఏదైనా ఒత్తిడా? భయపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇది మీది, మీ స్వార్జితం, మీ వ్యాపారం. దీన్ని అమ్మాల్సిన అవసరం లేదు రుక్మిణమ్మగారు. మాట ఇచ్చేశాను లాయర్ బాబు. ఏం పర్వాలేదు, వెనక్కి తీసుకోండి. మహామహా ఒప్పందాలే రద్దవుతుంటే మీరిచ్చిన మాటకొచ్చే ప్రాబ్లం లేదు. నాకు అర్థమవుతోంది, ఇది మీ నిర్ణయం కాదు, ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్కి లొంగి మీరిచ్చిన మాట కోర్టులో కూడా చెల్లదు. మీరు షాప్ అమ్మాల్సిన అవసరం లేదు. షాప్ అమ్మేయి అమ్మేయని వెంట పడుతుంటే అమ్మి పారేద్దాం అనుకున్నాను. కానీ కేసు మాత్రం వెనక్కి తీసుకోనని గట్టిగా చెప్పాను లాయర్ బాబు. దెబ్బతిన్న వాళ్ళంతా నోర్లు మూసుకుంటే దెబ్బతీసే వాళ్లలో రాక్షసత్వం పెరిగిపోతుంది. రుక్మిణమ్మగారు, మీరు మంచి పనిచేశారు. మీరు కేసు వదిలిపెట్టద్దు, షాపు వదిలిపెట్టద్దు. చెప్పాను కదా మీకు నేనున్నాను. ఇక మీదట ఎవరొచ్చినా నాతో మాట్లాడమనండి. ఆ ఎస్ఐ అయినా సరే,
అతనికి గట్టిగా చెప్పండి. మా లాయర్తో మాట్లాడమని నా నెంబర్ ఇవ్వండి. మీ పని మీరు చూసుకోండి. జ్యోతి, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అలాగే సార్. మీరేమీ మాట్లాడడం లేదు లత, ఎందుకలా ఉన్నారు? నేనుండగా మీకు భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ గొడవల్లో మీరు చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు. ఏం పర్వాలేదు, అన్నీ సెట్ అవుతాయి. ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ కదా, ప్రతి వాడికి ఆశే. అవకాశం కోసం ఎవడో చూశాడు, వాణ్ణి వదిలిపెట్టను. మామ్ కూడా మీకే విధంగా న్యాయం చేయగలనా అని చాలా ఆలోచిస్తున్నారు. దుర్మార్గులు బయటపడక తప్పదు, అపరాధుల్ని మామ్ వదిలిపెట్టదు. వాళ్ళికపై మిమ్మల్ని ఏమీ చేయరు. మీరు ధైర్యంగా ఉండండి, నన్ను నమ్మండి. సార్, థ్యాంక్స్ జ్యోతి. యు వెల్కమ్. వస్తాను లత. రుక్మిణమ్మ గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి. అలాగే బాబు, థ్యాంక్ యూ. డాక్టర్ గారు వస్తున్నారు మేడం, ప్లీజ్. ఓకే, లేక మనం కాసేపు బయటికి వెళ్దాం. డాక్టర్ గారు శ్వేతం చెక్ చేస్తారేమో. నేనిక్కడే ఉంటాను శ్వేతతో. అలాగేనమ్మా, మేము వెళ్తాం, రా తులసి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నమస్తే డాక్టర్. హౌ ఆర్ యూ మిస్సెస్ మాధవ్? ఫైన్ డాక్టర్. నొప్పి ఉంటుంది డాక్టర్? ఉంటుంది, ప్రత్యేకంగా కడుపు దగ్గర తగిలిన గాయం వల్లే. భుజం దగ్గర గాయం త్వరగా మానిపోతుంది, ఇబ్బంది పెట్టదు. కానీ కడుపుకు తగిలింది, కాస్త టైం పడుతుంది. ఇంకా ఎన్ని రోజులు డాక్టర్? అది తను తీసుకునే రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది మేడం. మాక్సిమం బెడ్ రెస్ట్ అవసరం. ఎంత కదలకపోతే అంత మంచిది. ఎక్కువ స్ట్రెయిన్ అయితే కుట్లు చిట్లుతాయి, బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. డాక్టర్, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా? ఏమ్మా, హాస్పిటల్ బాగాలేదా? అలా అని కాదు, ఇల్లైతే ఇంకా బాగుంటుందని. శ్వేత, వారు ఇప్పుడే కదా చెప్పారు టైం పడుతుందని. పర్వాలేదు మేడం, తనకి మనసులో ఇంటికి వెళ్లాలనుంటే నో ప్రాబ్లం, మీరు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఇలా 24/7 మీకోసం, మీ పక్కన మీతో ఉండే డీసీపీ గారుంటే మీకు మేము మా అవసరము లేనేలేదు. ఎక్కడున్నా మా ట్రీట్మెంట్ చాలు.
అయితే తీసుకెళ్లొచ్చంటారా? ఎస్ మేడం, కానీ విధిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాటిస్తాను, జాగ్రత్తగానే ఉంటాను. ఇందాక మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి. ఇంటికి వెళ్ళిపోతాను. డిశ్చార్జ్ చేయండి డాక్టర్. పసిపిల్లలా ఎంత బెంగ పెట్టుకున్నావు. తప్పదు డాక్టర్, ఇంటికి తీసుకువెళ్తావు. అలాగే మేడం, ఆ ఏర్పాట్లు చేస్తాను. అంతేకాదు, ఒక వారం పాటు రోజు నేను వచ్చి చూస్తాను. ఇద్దరు నర్సుల్ని మీ ఇంట్లోనే ఉంచుతాను. మీకు పర్వాలేదు కదా? అంతకన్నానా డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా. అలాగే, కలుస్తాను. ష్యూర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ డాక్టర్. విష్ యూ వెరీ స్పీడీ రికవరీ. డాక్టర్, ఏ ప్రాబ్లం లేదుగా? అబ్సల్యూట్లీ నో సార్. మీ కోడలు ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగారు. ఎస్ చెప్పేశాను. డిశ్చార్జ్ చేస్తారా? అప్పుడే పర్వాలేదా డాక్టర్? ఏం పర్వాలేదు, తను చాలా త్వరగా కోలుకున్నారు. పైగా ఇంటి దగ్గర కూడా మా నర్సులుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు. అన్నీ శ్రీలేఖ మేడంతో మాట్లాడాను సార్, కంగారేం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా, ఇంటికెళ్ళిపోతానని అడిగావా డాక్టర్ని? అప్పుడే బెంగ. ఉండదా మరి, హాస్పిటల్లో ఉండాలని ఎవరికీ అనిపించదు. ఇల్లు చూస్తే ధైర్యం వస్తుంది. ఒక విధంగా ఇల్లే శ్వేతకు మంచిది. తను పేషెంట్ అన్న ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగ్ వదినకి ఇప్పుడు అక్కర్లేదు డాడ్. వదినా, డాక్టర్ గారు నిన్ను మెచ్చుకున్నారు, నువ్వు త్వరగా కోలుకున్నావట. ఆఫ్కోర్స్, సగం క్రెడిట్ అనేదే అనుకో. సగం కాదు, మొత్తం క్రెడిట్ తనదే. నాకు బ్రతకాలని లేకున్నా తను ఎలా ఉన్నారో చూడాలన్న ఆరాటం, ఆతృత నన్ను బ్రతికించాయి. మాధవ్, కళ్ళు తెరిచి మిమ్మల్ని చూసేదాకా మనసు మీ గురించే తప్ప నా కోసం, నా గాయాల కోసం ఆలోచించలేదు. అర్థమవుతుంది. నీ చావైనా నీ బతుకైనా నాతో నువ్వెంత పనివేసుకున్నావో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. గుడ్ న్యూస్, వదిన డిశ్చార్జ్ చేస్తారంట. ఇజ్ ఇట్? అవునన్నయ్యా, వదిన డాక్టర్ని అడిగింది, ఆయన ఒప్పుకున్నారు. థ్యాంక్ గాడ్. ఎన్నాళ్ళు ఉండాలో ఈ హాస్పిటల్లో అనుకున్నాను. త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాను. హ్యాపీ రామని. నువ్వేనా?
నిజంగా నువ్వేనా? నేనే అక్క. నిన్నెంత తలుచుకుంటున్నానో తెలుసా? రోజు ఏదో ఒక గొడవే ఇక్కడ.